రోడ్లపై పరుగులు తీయనున్న సూర్యకాంతితో నడిచే కార్లు. కృతజ్ఞత చెప్పడంలో మేము కూడా ముందుంటామంటున్న అడవి జంతువులు. క్రికెట్ లోనే కాదు, బైక్స్ కలెక్షన్ లోనూ ధోనియే నెంబర్ వన్. విశ్వాసానికి కృతజ్ఞతకు మారు పేరుగా శునకాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అదే కాన్సెప్ట్ తో సినిమాల్లో కూడా కుక్కకి ఇచ్చిన ప్రాధాన్యత వేరే జంతువులకు ఇవ్వరు. శునకాలే కాదు, మేము కూడా కృతజ్ఞత చూపడంలో తా మేమే తీసుకోలేమంటున్నాయి అడవిలోని కొన్ని జంతువులు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. అడవిలో పట్టపగ్గాలు లేకుండా తిరిగే జింక తన బిడ్డతో ఆ చుట్టుపక్కల ఉన్న ఓ ఇంటి గార్డెన్లోకి అనుకోకుండా వెళ్ళింది. అడవిలో గెంతులు వేసినట్లు అక్కడ కూడా గెంతులు వేయొచ్చు అనుకున్న ఆ చిన్నారి జింకపిల్ల హంగామా చేసింది. అడవిలో ఉన్నంత ఖాళీ స్థలం ఇక్కడ లేకపోవడంతో ఉన్న గార్డెన్ లో ఓవైపు ఆ ఇంటిలోని పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ఫుట్బాల్ నెట్ లో ఇరుక్కుపోయింది. ఇది చూసిన తల్లి రోడ్డు మీదకు వచ్చి ఓ వ్యక్తిని తీసుకువచ్చి తన బిడ్డని వలలోంచి బయటికి వచ్చేలా చేసింది. బంధవిముక్తురాలైన జింకపిల్ల చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి పారిపోయింది. అయితే ఈ విషయం అర్థం కాని ఆ తల్లి జింక మాత్రం ఆ నెట్ చుట్టూనే తిరుగుతూ తన బిడ్డ కనపడకపోయేసరికి తల్లడిల్లిపోయింది. దానికి బిడ్డను విడిపించిన వ్యక్తి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అర్థం చేసుకోలేని ఆ జింక అక్కడే 2 రోజులు గడిపింది. 2 రోజుల తర్వాత ఆ సదరు వ్యక్తి ఆ జింకను మళ్లీ అక్కడే గమనించాడు. జింకతో పాటు జింకపిల్ల కనపడకపోవడంతో జింకపిల్లను వెతుకుతూ అడవిలోకి వెళ్తే అది మరొకసారి నీటి కుంటలో ఇరుక్కుపోవడం కనిపించింది. దానిని బయటికి తీసి తన ఇంటికి తీసుకువెళ్లి దానికి సపర్యలు చేసి తిరిగి బిడ్డను తల్లి దగ్గరికి చేర్చి తన దానిని తాను వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇది గమనించిన ఆ చిట్టి జింక తల్లితో కలిసి అతని కారు దగ్గరికి వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని తనను రక్షించినందుకు కృతజ్ఞత తెలిపింది. తను ఏదో ఘనకార్యం చేసినట్లు ఆ జంతువులు కృతజ్ఞత చెప్పడం ఆ సదరు వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. రావెల కిషోరబాబు కొద్ది కాలంలోనే అన్ని రాజకీయ పార్టీలు తిరిగేసి బోరు కొట్టిందేమో, చివరిగా మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే అధికారిగా ఉంటూ కెరీర్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పత్తిపాడు నుంచి గెలిచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే నోటి దురుసు, కేడర్ ను సమన్వయం చేయలేకపోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం వంటివి ఆయన మధ్యలోనే పదవి కోల్పోవడానికి కారణమయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని మధ్యలోనే పదవిలోంచి తొలగించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. పత్తిపాడు నుంచి మాణిక్య వరప్రసాద్ రావును టీడీపీ బరిలోకి దించింది. దీంతో ఎంఆర్ స్పీడ్ గా రావెల పార్టీకి తిలోదకాలిచ్చి జనసేన తీర్థం పుచ్చుకుని పత్తిపాడు నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడంతో ఏం ఊహించారో కానీ వెంటనే బీజేపీలోకి జంప్ చేశారు. 4-5 నెలలు బీజేపీ కండువా వేసుకుని హడావిడి చేసిన రావెల తరువాత మౌనముద్ర వహించారు. బీజేపీలో ఏం జరిగిందో ఏమో కానీ తోట చంద్రశేఖర్ తో కలిసి కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ లో చేరారు. అక్కడ కొన్నాళ్లు హడావిడి కూడా చేశారు. హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ ని కలిశారు. కొన్నాళ్లు అటూ ఇటూ తిరిగి ఫోటోలు దిగారు. మళ్లీ ఏం పుట్టిందో తెలీదు, మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తారా? ఆయన చేరడానికి పార్టీలు ఏవీ మిగిలిలేనందున మళ్లీ టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతానికి పత్తిపాడు నుంచి పోటీ చేసేందుకు అక్కడ ఖాళీ లేదు, కాబట్టి వైసీపీలోకి వెళ్లే అవకాశం అసలే లేదు. బ్యాటరీ కారు వచ్చిన కొత్తలో ఎంత దూరం ప్రయాణించగలమోనంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఇప్పుడు 400 నుండి 500 కిలోమీటర్ల దూరం సింగిల్ ఛార్జ్ తో ప్రయాణించే కార్లు వచ్చేసాయి. ఇంకా అసంతృప్తే, ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించే కార్లు వస్తే బాగుండునని అనుకుంటూ ఉంటారు. దీనికోసం సైంటిస్టులు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ సత్ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పాలి. హైదరాబాద్ లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో టిఎన్ నారాయణన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ప్రస్తుతం వినియోగంలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలను సూర్యకాంతి వినియోగించి ఛార్జ్ చేయొచ్చు అంటున్నారు. ఈ సైంటిస్టుల బృందం లిథియాన్ అయాన్ బ్యాటరీలో కొత్త రకం ఎలక్ట్రోడ్లను ఉపయోగించే అంశాలపై పరిశోధనలు చేస్తోంది. మాలిబ్డినం ఆక్సైడ్ అనే 2 వేర్వేరు పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన ఎలక్ట్రోడ్ పనితీరును వారు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంతి వల్ల బ్యాటరీ ఛార్జింగ్ కావటాన్ని గుర్తించి శాస్త్రవేత్తల బృందంలోని అమర్ కుమార్ దానిపై ప్రయోగాలు కొనసాగించారు. లిథియం లోహం, టైటానియం డైసల్ఫైడ్, టైటానియం డైఆక్సైడ్లతో కూడిన హైబ్రిడ్ ఎలక్ట్రోడ్ ఉన్న బ్యాటరీని కాంతితో ఛార్జింగ్ చేయవచ్చని నిరూపించారు. ఈ డిజైన్ ను మరింత మెరుగుపరిచి లిథియం స్థానంలో గ్రాఫైట్ ను అమర్చి సురక్షితమైన సోలార్ బ్యాటరీని తయారు చేశారు. ప్రస్తుతం సెల్ ఫోన్లలో ఉపయోగిస్తున్న బ్యాటరీల స్థాయి సామర్థ్యాన్ని మాత్రమే ఇది కలిగి ఉంది. దీనిపై టిఐఎఫ్ఆర్ పరిశోధకులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా మరిన్ని పరిశోధనలు జరుపుతున్నారు. వీరి ప్రయోగాలు సఫలమైతే త్వరలోనే ఈవీ కార్లు కూడా సూర్యకాంతితో ఛార్జ్ అవుతూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్స్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో వాహనాల సేకరణ అన్నా అంతే పిచ్చి. ఇప్పటి వరకు లెక్కలేనన్ని కార్లు బైక్లు కొనుగోలు చేశాడు కూడా. వాటన్నింటినీ భద్రపరిచేందుకు రాంచీలో ఓ ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అతను కొనుగోలు చేసిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లుగా గెలుచుకున్న బైకులన్నీ ఆ గ్యారేజ్ లో ఉన్నాయి. వీలు దొరికినప్పుడల్లా తనకు ఇష్టమైన బైకులపై అలా షికారుకు వెళ్తూ ఉంటాడు మహి. అంతేకాదండోయ్, సొంతంగా బైక్స్ రిపేర్ కూడా చేస్తుంటాడు. కానీ మొదటిసారి ధోని పూర్తి కలెక్షన్లకు సంబంధించి వీడియో బయటికి వచ్చింది. భారత మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి ఇలా ధోని బైక్ కలెక్షన్లకు సంబంధించిన వీడియోను బయటపెట్టారు. ప్రస్తుతం రాంచీ పర్యటనలో ఉన్న వీరిద్దరూ ధోని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ధోని తన వాహనాల గ్యారేజ్ చూపించగా నోరెళ్లబెట్టడం వారి వంతైంది. నవరసాలను తన హావభావాలతో పండించగలడు, అయినా కూడా హాస్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ఆయన సినిమా వచ్చిందంటే చాలు, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చనే పేరు సంపాదించుకున్నాడు. తన మేనరిజాలతో ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంటాడు. ఎంతో మంది డైరెక్టర్ల ఆలోచనలకు అద్దం పడుతూ తన నటనతో నిర్మాతకి కాసుల వర్షం కురిపించేలా చేసిన నటుడాయన. హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కూడా ఈయన హాస్యాన్ని చూసి ఆయనతో సినిమా తీసింది. ఆయనే హాస్య నట చక్రవర్తి, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. తెలుగు ఇండస్ట్రీలో హాస్య చిత్రాలు ఎన్ని వచ్చినా కూడా రాజేంద్ర ప్రసాద్ కు ముందు ఆయన తరువాత అన్న రీతిలో తెలుగు హాస్య చిత్రాలు మారిపోయాయి. అంతకుముందు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా అంతగా పేరు రాలేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవాలనుకున్న రాజేంద్రుడు ఒక దశలో తన పంతాను మార్చి హాస్య చిత్రాలపై దృష్టి సారించాడు. అదే సమయంలో దర్శకుడు రచయిత జంజాల తీసిన అహనా పెళ్ళంట చిత్రంలో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చేసిన యాక్టింగ్ కి బ్రహ్మరథం పట్టారు తెలుగు సినీ ప్రేక్షకులు. 20 లక్షల ఖర్చుతో తీసిన ఆ సినిమా దాదాపు 20 కోట్ల దాకా కలెక్ట్ చేసిన క్రెడిట్ రాజేంద్ర ప్రసాద్ కే దక్కుతుందంటే అతిశయోక్తి కాదు. దాదాపు 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికీ తన సినిమాల ద్వారా ప్రతి ఒక్కరూ సినిమా చూస్తూ బాధలు మర్చిపోయేలా హాస్యాన్ని పండిస్తున్న రాజేంద్ర ప్రసాద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది INW అందిస్తున్న వార్తల సమాహారం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో INW ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.